బాబు గణపతే మీ ఫ్రెండ్ ఇంట్లో లేడు గానే దా దా జై సీతారాం జై సీతారాం ఏంటి సూపర్ వచ్చి చేస్తున్నారు వాషింగ్ వాషింగ్ పెర్సన్నా భలే జోకేశారే గొప్ప రసికులే మీరు నచ్చారు ఇటు చూడండి ఏంటి మంచి అడావుడుగా ఉన్నారు అవును నా పార్టీ నాకు గొప్ప బాధ్యత చెప్పింది సీనియర్ నాయకుని కదా సీరియస్ గానే వర్క్ చేస్తాను అవును వీడెవడు పెయింటింగ్ వేసిన పేపాలా ఉన్నాడు ఇతను గణపతి అని మన ఫ్రెండ్ అండి ఇంతకీ ఏంటండి ఆ బాధ్యత షేర్స్ అమ్మకాలు షేర్స్ కి మీ పార్టీకి ఏంటండి కనెక్షన్ మా పార్టీ కొత్తగా ఒక టీవీ ఛానల్ పెడుతుంది మార్కెట్ లో షేర్స్ వదులుతుంది నేను బ్రహ్మాండంగా కలెక్షన్స్ చేస్తానని మా అధిష్టాన వర్గానికి భరోసా ఇచ్చాను ఇప్పుడు ఉన్నాయి సరిపోక కొత్తగా మీ ఛానల్ ఒకట సత్యానందం గారు ఇది సుత్తి కాకపోతే మీ పార్టీకి అసలు ఛానల్ పెట్టడం అవసరమా అవసరమే వచ్చే ఏడాది ఎన్నికలు వస్తున్నాయి మా గురించి నేను చెప్పుకోవాలి పబ్లిసిటీ ఇచ్చుకోవాలి ప్రజలను ఆకట్టుకోవాలి అందుకు బోడి రాజకీయ పార్టీ పెట్టే ఛానల్ ఎవరు చూస్తారండి పైగా దానికి షేర్లు పెట్టుబడులు సీతారాం గారు సర్వేలు చేశాం ప్రజల టేస్టులు గుర్తించాం చూస్తూ ఉండండి మా ఛానల్ అన్ని ఛానల్స్ లోకి నంబర్ 1 అవుతుంది అన్ని ఛానల్స్ ని కొట్టి పారేసేలాగా ఫక్త్ కమర్షియల్ ప్రోగ్రామ్స్ రూపొందించాం రాజకీయ ఛానల్లో ఏముంటాయండి ఉపన్యాసాలు ఊరేగింపులు వజ్రాలు గెలుచుకోండి వైఢూర్యాలు నింపుకోండి ఇదొక ప్రోగ్రామ్ ఎలా ఉంది ఓహో వంట నేర్చుకోండి గంట కుట్టుకోండి ఇదొక ప్రోగ్రామ్ ఎలా ఉంది తోక ముడవండి తలుపు తెరవండి ఇది ఎలా ఉంది మనుషులకు తోకలు ఉండవు కదా అది నీకు కాదు వీడికి అయితే ఓకే భయంకరంగా నవ్వండి పట్టపగిలి చావండి లేకపోతున్నానండి బాబు నాకు ఇప్పుడే పొట్ట పగిలిపోతుందండి బాబు వీడికి ఏమన్నా అయితే నన్ను లోపలేస్తారేమో చాలే వద్దు ప్లీజ్ సట్టేయండి పళ్ళతో పక్కపక్కలు కళ్ళతో ఏకైకలు ఎలా ఉంది ప్రోగ్రాముల పేర్లు మాత్రం ఆ గొప్పగా ఉన్నాయండి అక్కడితో అయిపోలేదు మిడ్ నైట్ కోసం మసాలా ప్రోగ్రామ్ తయారు చేస్తాం కానీ ఎక్కువ మంది చూడటం కోసం మధ్యాహ్నం ప్రసారం చేస్తాం ఐడియా ఎవరిచ్చారు కానీ సూపర్ గా ఉందండి ఐడియా ఎవరిచ్చారంటావేంటి లేడీస్ టీవీకి బంకలు అతుక్కుపోవడం కోసం సీరియల్ కూడా స్టార్ట్ చేస్తాం ఇది నా ప్లాన్ ఆహా అంటావేంటి యూత్ ఆకట్టుకోవడం కోసం అది కూడా చేస్తాం ఇప్పుడు చెప్పండి ప్రేక్షకులు మా ఛానల్ చూస్తారా చూడరా ఎగబడి చూస్తారండి అయితే షేర్స్ కొనుక్కోండి కానీ మా పెట్టుబడికి గ్యారంటీ ఉంటదా అని నేను గ్యారంటీ తీసుకోండి సార్ చాలా కాలానికి వచ్చారు టీ తాగాళ్ళండి నాకు కావాల్సింది ఇప్పుడు టీ కాదు టీవీ షేర్స్ అమ్మాలి నమ్మచ్చంటారా ఇవి ఏమో Hey Nikki, did you like it? Of course, yes. Really? Really? Oh, I'm so happy. Akasamlo teli potunnattuga undi. You know Nikki, ila nu na music ni nannu ishtapadi nu yes ante mana parents ikkadiki vachi mana marriage ni grand ga unique ga celebrate chestaru. Hey Nikki, nijam cheptunnanu. As a guitarist, nenu Western America lo chala popular ga unnanu. And na daggara plenty of money undi. So I can keep you happy forever and ever. Listen, Vicky, I have no marriage intentions. Vicky, music lover ga nene sangeethamaina mechukochu. But according to me, Indian music is the best. Naku telugu paatlante pranam. Ika Bal Subramanyam garante, I'm really crazy. Hey, dude, idi ela jarigindi? Nu putti perigindi America lo. Niki telugu paatala pichi ela vachindi? Adantha nenu chaala chinna pillaga undagane modalaindi. ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము పాదాలి శంకరాభరణము పరుగడి గలపదాలి శంకరాభరణము సరిసంగీతమ విసలిందవ దరిదాపమగ అమరమరిద కలిగలి శంకరాభరణము ఎలాగో సంగీతం పిచ్చి నెత్తికెక్కింది దాన్ని ఎందుకు చెడగొడతారు చెడగొట్టడం కాదే చూస్తూ ఉండు దీన్ని మంచి సింగర్ ని చేస్తాను గొప్ప డాడీనే అలా మా డాడీతో రెగ్యులర్ గా తెలుగు పాటలు వింటూ వాటి మీద ప్రేమ పెంచుకున్నాను నేను పాడడం మొదలెట్టాను నాకే కాదు మా డాడీ కూడా నేను పెద్ద సింగర్ అవ్వాలని ఆశ అందుకే మా మమ్మీకి ఇష్టం లేకపోయినా నేను ఇండియాకి వచ్చాను 3 సంవత్సరాలు క్లాసికల్ నేర్చుకున్నాను ఇప్పుడు నాకు లక్కీగా ఓ మంచి మాస్టర్ దొరికారు ఆయన అమెరికాలో ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు పరిచయం అయ్యారు లైట్ మ్యూజిక్ నేర్పిస్తున్నారు
ఆయన ట్రైనింగ్ లో ఒక పెద్ద సింగర్ అవుతానని నా కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే పెళ్లి మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు వికీ. కానీ మీ మమ్మీ? మా మమ్మీ ఒక టిపికల్ ఆంధ్ర లేడీలా ఆలోచిస్తుంది. వయసు రాగానే ఆడపిల్లకు పెళ్లి చేసాలంటుంది. కానీ నా జీవితం, నా లక్ష్యం నాకు ముఖ్యం. ఐ థింక్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ నికీ. ఆయన నేను కొన్ని రోజులు ఉంటాను. నీ మనసు మారి మరో అభిప్రాయం ఏర్పడితే ఐ థింక్ ఐల్ బి రియల్లీ లక్కీ. సారీ వికీ, నువ్వు ఇక్కడ మా గెస్ట్గా ఎన్ని రోజులైనా ఉండొచ్చు, కానీ పెళ్లి విషయంలో ఐమ్ రియల్లీ సారీ. I can't miss you, Nikki. We for N. అందుకు రోడ్డు మధ్యలో నడవకపోతే అలా పక్కగా నడవలేవా? ఏం పడచమ్మా, పెద్దవాళ్ళు ఏ బండా నీకు తెలీదురా? వెళ్దామండి. ఆగాగు, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. గుర్తొచ్చింది, నువ్వు సినిమా హీరోయిన్ కదా బామ్మగారు. మనం మనం సంచులు సంచులు బజారు బజారు సినిమా వాళ్ళని ఇంత దగ్గరగా చూడగలవా? ఏ అమ్మాయి, నువ్వు నాగార్జునతో చేస్తున్న సినిమా అయిపోయిందా? ఏ లేదు, ఏంటి నువ్వు బాగుతుంది, నీకేమైనా పిచ్చా? నాకేం పిచ్చి కాదు, నువ్వంటే నా మనవాడికే పిచ్చి. నీ ఫోటోలు ఎన్ని ఉన్నాయో వాడి దగ్గర. నేను చెబితే నమ్మలేదుగా చూడు, అన్ని నీ ఫోటోలే. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తానని నీ మనవడికి చెప్పు. ఖాళీ ఇళ్లలో పేకాట్లాడే నీ మనవడు ఇలాంటి పోకిరి పనులు చేయడంలో ఆశ్చర్యం లేదు. ముందు ముందు నా జోలికొచ్చినా ఇలాంటి తిక్క పనులు చేసినా ఊరుకునేది లేదని ఆ ఇడియట్కి చెప్పు. ఏంటి విమలమ్మా, నా కుర్చీ ఎక్కేవేంటి? ఎగ్జామ్స్ నువ్వు ప్రిపేర్ అవుతున్నావా? హలో, ఏంటి అలా బిగుసుకొని కూర్చున్నావు? ఎవరు చేశారు ఈ పని? ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి వచ్చిందా? ఆ అమ్మాయి అలా చేసినందుకు నేను బాధపడలేదురా. ఆ అమ్మాయితో నువ్వు అలా చేయించినందుకు బాధపడుతున్నాను. నీ పేకాట్లు, నీ అబద్ధాలు నా మనసును వెరిచేశాయి. నువ్వేది చేసినా నేనేనాడు అడగలేదు, నువ్వేం కోరుకున్నా ఇవ్వకుండా ఉండలేదు. ఎందుకో తెలుసా, నువ్వు అందరిలాంటి వాడివి కావనే నమ్మకం నాలో ఉండబట్టేరా. సారీ నాయనమ్మా, సరదాకి అప్పుడప్పుడు పేకాడుతున్నాను నిజం చెప్పి నీ మనసును కష్టపెట్టకూడదనుకున్నాను. నాకు తెలుసు నాయనమ్మా, ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించిన ఆశయించుకున్నా నువ్వు ఒక్కదానివేనే. ప్రమాణం చేసి చెప్తున్నానే, ఇంకెప్పుడు అబద్ధం ఆడే. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ఇప్పుడు చాలా బెటర్.
కీప్ ఇట్ అప్ నే చెప్పలేదమ్మా మిలిటరీ వాడిని ఈ బీపీ జీపీ నా నేను చేయమని జీపీయా అదేంటి గుండెపోటు ఎరకసి అలజిగిపోతున్నావు ఏంటి కొంచెం జాగ్రత్తగా ఉండు సిటీలో డెంగ్యూ ఉందంట ఎప్పుడు నాతో మాట్లాడకండి బాబు దయచేసి వెళ్ళిపోండి ఏంటో రకాసి అప్పుడప్పుడు నువ్వు ఈ ఇల్లు గుర్తొస్తుంటారా మేము బ్యాక్ ఆడితే 10 20 ఇన్కమ్ ఉండేది పిల్లలు గలడివి ఓ పని చేయి ఈ 100 రూపాయలు ఉంచవా ఉంచవా ఏం కాదు మీ అమ్మగారికి ఏం తెలియదులే అన్నట్టు మర్చిపోయాను మీ అమ్మగారికి ఏదో అర్జెంట్ పోస్ట్ వచ్చిందిరా ఆ పోస్ట్ మన మా ఇంట్లో ఇచ్చాడు తీసుకెళ్ళి మీ అమ్మగారికి అర్జెంట్ తీసుకెళ్ళి అర్జెంట్ అంట టాబ్లెట్లు రోజు వేసుకోవాలంటే బోర్ కొడుతుంది డైలీ డోస్ కాకుండా వీక్లీ డోస్ ఉంటే చూడండి డాక్టర్ అలాగే తప్పకుండా అమ్మా లెటర్ కాసి అమ్మా ఇట్రా వెనక్కి తిరుగు ఏరా నువ్వు మనిషివా దున్నపోతువా ఆ చిల్లర పెదవులు కాగితం ఉతికిస్తుంటే నీకు చరణమే కలగలేదా పో పోయి బయట చావు డాక్టర్ దిస్ ఇస్ టూ మచ్ హీస్ టెస్టింగ్ అవర్ పేషెన్స్ ఐల్ టీచ్ హిమ్ ఎ లెసన్ నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను నికి ప్లీజ్ తొందరపడద్దు నీరజు ఒరిజినల్ గా చాలా మంచివాడు అతను ఇలాంటి పని చేయకుండా మళ్ళీ నేను చూస్తాను కాస్త ఓపిక పట్టు ప్లీజ్ నీరజ్ ఏమిటిది మళ్ళీ అమ్మాయి ఫోటోలు తెచ్చి చూ నీరజ్ నువ్వు వివేకవంతుడివి మొన్న అమ్మాయి చేసిన గొడవకి మళ్ళీ ఈ ఫోటోలు తేకుండా ఉండాల్సింది ఆ అమ్మాయి నీ మీద విపరీతమైన ద్వేషంతో ఉంది తెలుసా ఏం చేయమంటారు డాక్టర్ తన్నను కోపగించుకున్నా నా మనసు మాత్రం తన చుట్టూనే తిరుగుతుంది అది కాదు నీరజ్ ఇందాక కాశీ ఒంటి మీద మెసేజ్ అతికించడం ఏమన్నా బాగుందా తను యాక్షన్ తీసుకుంటానంటే నేనే వద్దని రిక్వెస్ట్ చేశాను ఏం చేస్తుంది డాక్టర్ మహా అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది అంతేగా నాని ఏమిట్రా ఇదంతా పెద్దవాళ్ళతో చెలగాట ఆడుతున్నావు వద్దురా మనకిది మంచిది కాదురా ఆయనమ్మా ఏంటోనే నాది గుబులను తెగులను ప్రేమను పిచ్చను ఏమన్నాను నీ ఇష్టం కానీ నీకో నిజం చెప్తున్నానే నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను